వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరిగిచుండగా నీ కార్యము నూతనపరచము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొను. నేను చెప్పినట్టుగా హబక్కు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 3 అధ్యాయాలున్నాయి. మొదటి అధ్యాయం అంతా కూడా 2019 ప్రస్తుతానికి దాటి వెళ్ళిపోయింది. అంటే నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ దాటి వెళ్ళిపోయినాయి. ఆ ప్రశ్నలు ఏంటి? నేను చెప్పినట్టుగా 2వ వచనంలో, యెహోవా నేను మొర్రపెట్టినాను నీ వెన్నాల. అయ్యా, ఈ 2019 దాకా నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థనలు ఏమైపోయినాయి? ఇప్పుడు 2020 కాబట్టి నీకు ఆన్సర్ చెప్పాలి దేవుడు. ఆ ఒక్క ప్రశ్న మాత్రమే కాదు, నీ జీవితంలో ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. 8వ వచనం కూడా చూడండి. వారి గుర్రములు చిరుతపులి కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రి ఎందు తిరుగులాడు తోడేలు కంటేను అవి చురుకైనవి, వారి రౌతులు దూరంలో వచ్చి తోటలను చొరబడిను, ఎర్రను పట్టుకున్నట్టుకే పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తుతూ వచ్చేదరు. దేవునికి స్తోత్రం కలుగా. ఎనకంటే ఒక ప్రశ్న అంట, అయ్యా దేవుడా నేను ప్రార్థన చేస్తున్నాను, మందిరంకి వెళ్తున్నాను, నీతిగా బతుకుతున్నాను. ఏ నీతి లేనివాడు లోకంలో పాపం చేసేవాడు, వాడి పరిస్థితి ఏంటి, వాడు బాగానే ఉన్నాడుగా అని ఒక ప్రశ్న కూడా మిగిలిపోయిందంట. 3వది ఆయన అడిగిన ప్రశ్న 13వ వచనంలో, నీ కంటి దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయి బాధను నుండి దిష్టింపజాలవు కదా, కపటములు నీవు చూచియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులు నాశనము చేయగా నీవు చూచుచూ ఎందుకు ఓర్కున్నావు? అంటే ఈ ప్రశ్నలన్నీ ఏ సంవత్సరపు ప్రశ్నలు? 2019 ప్రశ్నలు. అయ్యా ఎన్ని చూస్తున్నావు, చూసి కూడా నువ్వు ఊరకుండా ఉంటున్నావేంటి ప్రభువా? నేను చేసిన ప్రార్థనలన్నీ కూడా ప్రశ్నలుగానే ఉంచేసేవేంటి ప్రభువా? రక్షణ లేదేంటి ప్రభువా అని ఇలాంటి ప్రశ్నలండి. ఇంకొక ప్రశ్న కూడా ఉంది, 14వ వచనం, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేదివి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నువ్వేంటయ్యా పని చేయట్లేదేంటయ్యా, కార్యాలు చేయట్లేదేంటయ్యా, నేనెంత మొర పెట్టినా, నేనెన్ని చేసినా ఏంటి అనే ఒక ప్రశ్న. అది 2019ది, కానీ 2020లో నీ ప్రశ్న ప్రశ్నగా లేదు. ప్రభు యువతి కాలం చెప్తున్నాడు, ఎవ్రీ క్వశ్చన్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ఎన్ ఆన్సర్ ఇన్ 2020. గట్టిగా చేపట్లు కొట్టాలి మనందరం కూడా. నేను చెప్తున్నాను, 2019 వరకు నీ యొక్క జీవితము హబకుకు మొదటి అధ్యాయం, కానీ దేవాది దేవుడు అన్నాడు 2020 సంవత్సరం నుండి నీది హబకుకు 2వ అధ్యాయముగా దేవుడు మార్చబోతున్నాడు. ఏంటి హబకుకు 2వ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనం చదివితే, 1వ వచనాలు చూడండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చెనో, నా వాద విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుంటూ అనుకునుక, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తెప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకు, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హల్లెలూయా.
మీరు అడగచ్చు నాకు ఎలాగండి ఘనత వస్తుంది, హౌ ఇట్ ఈస్ ఎన్ ఇయర్ ఆఫ్ ఆనర్, అయ్యా ఘనతనుందే సంవత్సరం అంటున్నారు ఎలాగంటే, దేవుడు అన్నాడు నీ ఘనత ఎలా రాబోతుంది అని అంటే నువ్వు చేసిన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇచ్చుట ద్వారా దేవుడు నీ జీవితంలో ఘనతనే తీసుకురాబోతున్నాడు. అందుకని అంటున్నాడు నీవు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ఏ విషయాలు బాధపడ్డావో హృదయంతో ప్రార్థన చేసావో ఆ ప్రార్థనలన్నీ దేవుడు వినునుగాక. ఉదయకాల సమయంలో శామ్యూయల్ ఫ్రాంక్లిన్ అనే ఒక వ్యక్తి గురించి నేను చెప్పడం జరిగింది. ఆ దేవుడు ఒక వ్యక్తిని ఎంతగా ప్రార్థన చేసే వ్యక్తులను బాధపడే వ్యక్తులను ఎలాంటి స్థితిలోనికి తీసుకెళ్లగలడు అనే చిన్న సన్నివేశం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ శామ్యూయల్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి ఎవరు అని అంటే వాళ్ళ నాన్నగారు షూ మేకర్ అన్నమాట. అంటే బూట్లు తయారు చేస్తే ఆ యొక్క లెదర్తో తయారు చేసే అటువంటి ఒక తండ్రికి పుట్టిన కుమారుడు ఎవరు, శామ్యూయల్ ఫ్రాంక్లిన్. తనకి మంచి ఆకారం లేదు, ఎబిలిటీస్ లేవు, ఫిజిక్ కూడా బాగోలేదు, పర్సనాలిటీ అసలా లేదు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన ఈ శామ్యూయల్ ఫ్రాంక్లిన్ని తన 12వ ఏట దేవుడు ఒక రాత్రి కనపడన్నాడు, నువ్వు నా సేవ చేయాలని చెప్పాడంట. సేవ చేయాలని చెప్తే తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, తండ్రి నాకు గత రాత్రి ప్రభువు నాకు కనబడి ఆయన సేవ చేయమంటున్నాడని అంటే, ఆ దినాల్లో విలియం బూత్ అని చాలా పెద్ద దైవ సేవకుడు, సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించిన వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తికి దగ్గరికి వెళ్ళమని ఈ తండ్రి చెప్తే ఇతను బయలుదేరి ఆ సాల్వేషన్ ఆర్మీ డైరెక్టర్ అయిన విలియం బూత్ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తట్టిన తర్వాత ఈ విలియం బూత్ చాలా పర్సనాలిటీ ఉంటుంది, ఫిజిక్ చాలా అంటే డైరెక్టర్ అంత బాగా కనబడతాడనమాట. ఆయన డోర్ తీయంగానే ఏంటి వచ్చావు ఎవరు అని అంటే, అయ్యా నేను ఒక చిన్న షూలు తయారు చేసే వాళ్ళ యొక్క కొడుకునయ్యా, ప్రభు రాత్రి కనపడి సేవ చేయమన్నాడు అయ్యా, అందుకని మీ దగ్గరకు వచ్చాను సేవ చేయడానికంటే. ఆయన అతను చూసి అన్నాడంట విలియం బూత్, యు ఆర్ అన్ఫిట్, నువ్వు ఎందుకు పనికిరావు, ఎందుకు తెలుసా నీకు సరైన ఫిజిక్ లేదు, పర్సనాలిటీ లేదు, అసలు నువ్వు పనికిరావయ్యా సేవకి వెళ్ళిపో అన్నాడంట. అప్పుడు శామ్యూయల్ ఫ్రాంక్లిన్ ఆ విలియం బూత్ దైవ సేవకుడితో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను సేవకు పనికి రాకపోవచ్చేమో కానీ నీ దగ్గర ఏదన్నా పని చేయడానికన్నా నాకు అవకాశం ఇవ్వు అయ్యా అన్నాడంట. అంటే అప్పుడు విలియం బూత్ కనికరించి ఏం చేయమన్నాడంటే, సరే ఎలాగల మీ నాన్నగారు బూట్లు తయారు చేసి అవన్నీ చేసేవాడు కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క ఇంటిలో సంస్థలో కూడా నువ్వేం చేయాలంటే ఒక మూలన ఈ బూట్ల కార్యక్రమం అంతా నువ్వు చూసుకో అని చెప్పి అతన్ని అక్కడ ఉద్యోగం ఇప్పించడం జరిగింది. అక్కడే భోజనం పెడతారు, ఏం పెడతా తిని అక్కడే ఉండిపోమని చెప్పాడంట. ఇతను ఏం చేసేవాడంటే ప్రతిరోజు లెదర్ కదండి తోలు, జంతువు తోలు, భయంకరమైన వాసన, అక్కడ ఏది పెడితే అది తింటూ ఆ వాసనలో తనకు అప్పగించిన పని చేస్తూ ఇంకొక పని చేసేవాడు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్న సమయంలో ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ ఏం చేసేవాడు, ఇష్యూను చేయటం అలాగా సాగిపోయింది 16 సంవత్సరాలు. ఆ 16 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనంటే, ఈ విలియం బూత్ అనే ఈ దైవ సేవకుడు పెద్ద మీటింగ్స్ మహాసభలు పెడతా ఉంటాడు. ఆయన 7 రోజులు పెడతాడు, 7 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవ సేవకుడు బాగా పేరుగాంచిన సేవకులను పిలిపించి కూటాలు పెడతాడు. అయితే ఆ రోజులు సేవకులు వచ్చారు, ఒక్కొక్క రోజు కూటం బాగా జరిగింది. 7వ రోజు రావలసిన సేవకుడు నాకు అనారోగ్య పరిస్థితులు నేను రాలేనని చెప్పాడంటండి. చెబితే ఈ విలియం బూత్ గారికి చాలా టెన్షన్, ఎందుకంటే ప్రజలు 50,000 మంది ఉన్నారు అక్కడ. చెప్పండి ఎంతమంది, 50,000 మంది ఇప్పుడు ఏమైపోతారు, నిరాశ అయిపోతారు. ఎలాగా ఎవరిని పిలవాలి, ఇప్పుడు అమర్జెంటుగా పిలిచినా ఎవరు వచ్చే పరిస్థితిలో లేరు అని చెప్పేసి తన ప్రార్థన గదిలో కూర్చొని విలియం బూత్ ఏడ్చుకుంటూ ఏంటి ప్రభువా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, దేవుడు అన్నాడంట, విలియం బూత్ ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, అక్కడ షూలు దుడుస్తున్నాడు చూసావా, ఈ రాత్రి వాక్యం చెప్పడానికి ఆ శామ్యూయల్ ఫ్రాంక్లిన్ పిలవమన్నాడంట. విలియం బూత్కి మతిపోయింది, ఇదేంటి ప్రభువా, ఇదేంటి నాయన షూలు బాగు చేసుకుని వాడిని పిలవమంటావు ఏంటి ప్రభు, వాళ్ళకి అతని ఇల్లు ఎక్కడి నుంచి ఉంటే ఎవరింటారు వాక్యం, అందరు వెళ్ళిపోతారు కదా అని తన మనసులో అనుకుంటూ దేవుడు చెప్పాడంట, నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందంతే అన్నాడంట. మీరు చూడండి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఈ విలియం బూత్ అనే ఈయన శామ్యూయల్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి ఏ గదిలో ఉంటున్నాడో ఆ గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తట్టిన మరుక్షణం తలుపు తీసి ఆశ్చర్యపోయాడు, ఎవరు సార్, మీరు వచ్చారేంటండి, మీరు పిలిస్తే నేను వచ్చేవాడిని కాదంటే, లేదయ్యా దేవుడు నీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు నన్ను అని చెప్పి తీసి ఈయన మనసులో అయితే అనుకుంటున్నాడు విలియం బూత్,
ఈరోజు రాత్రి 50,000 మందికి నువ్వు వాక్యం చెప్పాలి, నేను అది అడిగిన మరుక్షణం కళ్ళుదిరి పడిపోతాడేమో అనుకున్నాడు శామ్యూల్ ఫ్రాంక్లిన్. అతను అడిగాడు, ఈ రాత్రి నువ్వు వాక్యం చెప్తాకి వెళ్ళాలి రెడీ అని అంటే ఆయన అంట, నేను రెడీ అన్నాడట. హల్లెలూయా చెప్పండి. దేవుడు చేసిన అద్భుతం చూడండి. ఇతను ఆ దీన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ రాత్రి వాక్యం చెప్పాలంటే విలియం బూతు ఇతనికి షూ కొని పెట్టాలి, విలియం బూతు సూటు కొని పెట్టాలి, విలియం బూతు టై కట్టించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మొత్తం నీట్గా అన్ని ధరింపజేసి సిద్ధపరిచి కోటానికి తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్ళాలి? విలియం బూతే తీసుకెళ్ళాలి. చచ్చేటట్టు సూట్ వేయించి అన్ని వేయించి కోటానికి తీసుకెళ్ళాడు. ఈ శామ్యూయల్ ఫ్రాంక్లిన్ స్టేజ్ మీద నిలబడుతున్నాడు. నిలబడుతూ అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం అన్నాడు. ఆయన 3:40 ఎన్ని నిమిషాలు, 3:40 మాత్రమే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆమెన్ అని కళ్ళు తెరిస్తే ఒక్కళ్ళు కూడా నుంచున్న వాళ్ళు లేరు. ఏమైపోయారు వీళ్ళందరూ అని అంటే, ఆ నుంచున్న వాళ్ళందరూ కుర్చీల కింద దూరి మోకాళ్ళు వేసి, అయ్యా దేవుడా నేను పాపిని, అయ్యా నా జీవితం ఎలా ఉంది, ఓర్మని ఏడ్చి 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 మొర పెడుతున్నారంట. ఆ రాత్రి 50,000 మంది మారిపోయారు. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసే వారిని దేవుడు ఘనపరిచే దేవుడు ఆయన. అర్థమవుతుందండి. ఒకరోజు తాను తలుపు తట్టితే ఏ దైవ సేవకుడు తృణీకరించాడో అదే వ్యక్తిని దేవుడు తలుపు కొట్టించి ఘనపరిచాడు ఆయన. నిన్ను తృణీకరించిన వారి ముందు దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు ఆయన. ఇక్కడ అన్నాడు, ఆయన నీ ప్రార్థన వినబోతున్నాడు. ఆ ఆన్సరు ఇంకా ఆగదు, ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్, తొందరగా జరగబోతుంది. ఏ సంవత్సరంలో? 2020 నీ ప్రశ్నలన్నీ చాలా ఫాస్ట్గా ఆన్సర్లుగా రాబోతున్నాయి అంటున్నాడు దేవుడు. ఆ ఆన్సర్స్ ఎలా రాబోతున్నాయి అని అంటే, 3 మాత్రం గుర్తు చేసి నేను ముగిస్తాను. ఆ 3 ఆన్సర్లు జీవితంలో ఎలా రాబోతున్నాయి అంటే, బైబిల్ గ్రంథంలో ఒక యాజకుడు ఉన్నాడు, ఆయనకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే దేవాది దేవుడు కనబడి అతనికి ఏమని చెప్పాడు అని అంటే, నేను నీకు పిల్లల్ని ఇస్తానన్నాడు. ఇస్తానన్నప్పుడు తన భార్య చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా, నా ప్రభువు ఈ ప్రార్థన వినిన మరుక్షణం ప్రజల మధ్యలో ఉన్న నా నిందను ఆయన తొలగించాడు. ఈ 2020 నీ నిందను తొలగించి నీకు ఘనత ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నమ్మితే గట్టిగా చేపట్లు కొట్టి ప్రభుని స్తుతించు. నీ నిందలన్నిటినీ దేవుడు తొలగించునుగాక. దేవుడు నా హృదయంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న ఎవరో ఒక ఫ్యామిలీ నీ జీవితంలో భయంకరమైన నిందలు గుండబెడుతున్నావు ఇక్కడ రాత్రికి కూర్చున్నప్పుడు కూడా, కానీ నా ప్రభు అంటున్నాడు, నీ నిందలు ఈ రాత్రితో దేవుడు ఆపేయబోతున్నాడు ఆయన. ఇక నీ జీవితంలో నిందలు ఉండవు. దేవుడు ఆ నిందలను ఏంగా మార్చున్నాడు చెప్పండి, ఘనతగా మార్చిపోతున్నాడు ఆయన. ఒక్కసారి దేవుడు నీ ఆన్సరు నీ జీవితంలో ఇస్తే గనక నిన్ను ఎవరు ఓవర్టేక్ చేయలేరు, నిన్నెవరు కూడా ఆపలేరు కూడా. నువ్వు చేసినా కూడా దొరకవు. నా మాట అర్థమైందా? నీ ప్రార్థన దేవుడు వింటే నేను పట్టుకుందామన్నా దొరకవు. ఎందుకనంటే అంత పెద్ద ఆన్సర్ కాబట్టి. హల్లెలూయా చెప్పండి. నిన్ను దాటి వెళ్ళిపోదామన్నా కుదరదు. ఎందుకని? అంత గొప్పగా దేవుడు నీకు జవాబిచ్చే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్ర. మీరు చూడండి, అందుకనే దేవుడు ఏది ఇచ్చినా పర్ఫెక్ట్గా ఇస్తాడు, పెద్దగా ఇస్తాడు, గొప్పగా ఇస్తాడు ఆయన ఇచ్చే జవాబు. ఈ కుటుంబానికి దేవుడిచ్చిన వ్యక్తి ఎవరు అంటే, బాప్టిసం ఇచ్చు యోహాన్. ఆయన మావులోడు అనుకున్నారే, ఆయన యేసుక్రీస్తుకి మార్గం సిద్ధపరిచిన వ్యక్తి, ఆయన యేసుక్రీస్తుకి బాప్టిసం ఇచ్చిన వ్యక్తి. దేవుని వాక్యం వింటిన దేవుని బిడ్డలారా, ఇంతకంటే గొప్ప పదవి ఎక్కడ నుంచి వస్తుందా? రాదు. కానీ ఇట్టి పదవి రావడానికి కొన్ని నిందలు అనుభవించవలసి వచ్చింది ప్రజల మధ్యలో, ఆ ఫ్యామిలీకి. కానీ ఆ నిందలు తొలగించిన దేవుడు ఉన్నతమైన పదవిని అనుగ్రహించాడు. దేర్ ఆర్ సమ్ ఈ 2020 నీ కొరకు ఒక గొప్ప పదవులు వేచి ఉన్నాయి. నమ్మితే స్తోత్రం చెప్పు. నాకా ప్రభు అంటే ఏమో, దేవుడు ఎవరికైనా చేయగలడు. ప్రస్తుతం ఉల్లిపాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి, మనం బాధపడుతున్నాం. కానీ కొంతమంది, ఒక ఆయన చాలా సంతోషపడుతున్నాడంట. ఎందుకు తెలుసండి? 15,00,000 పెట్టుబడి పెడితే 4 crore వచ్చిందంట. ఎవరు అంటున్నారు, ఈయన కోసం చేశాడేమో దేవుడు ఎలాగ అంటున్నాడు. ఏమో చేయొచ్చు నీకోసం, నిన్ను ఘనపరచడానికి ఏదైనా చేయగలడు ఆయన. నీ ఫ్యామిలీని లేపాలంటే ఆయన ఏదైనా చేయగలడు ఆయన.
నమ్మితే స్తోత్రం చెప్పండి. నిన్ను గణపరచాలనుకుంటానికి పరిస్థితులతో పని లేదు, వర్షము రాకపోయినా గోతులను నీళ్లతో నింపగలిగిన దేవుడు, నీటిని ఎర్ర రంగులాగా చూపించి శత్రువుని భయపెట్టగలిగిన దేవుడు ఆయన. ఆయనలో అంత శక్తి ఉంది, ఆయన అంత అద్భుతాలు చేయగలిగిన దేవుడు. మీ పక్కన చెప్పండి, మీ నిందలు ఆశీర్వాదకరం ఘనతగా మారునుగాక. ఇది నా మాటలు కాదు, ఎవరి మాటలు? 2020లో నీ నిందలు ఏంగా మారాలి? దానికి ఒక రిఫరెన్స్ చదవండి, అప్పుడు కొంచెం ఇంకా బూస్ట్ వస్తుంది అన్నమాట. యెషయా గ్రంథం 61:7 మీ అవమానమునకు ప్రతిగా డబుల్ ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఒక ప్రశ్న, ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు 2020లో నా నిందలు ఘనతగా మారుస్తాడు? అయితే ఒకసారి గట్టిగా చదవండి, దేవుడు చెప్పిన మాటలే చదవండి, అది నీ జీవితంలో దేవుడు చేస్తున్నాడు అన్న నమ్మకంతో ఒకసారి గట్టిగా చదవండి. నా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదును, నిందకు ప్రతిగా నేను పొందిన భాగం అనుభవించి వారు సంతోషిద్దురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఇది కలుగుద్ది. దేవుని వాక్యం అలా నమ్మితే జరిగిపోతూ ఉంటుంది, అంత శక్తి ఉంటుంది దేవుని వాక్యంలో. రెండవది, దేవుడు నిన్ను ఘనపరుస్తూ ఉండగా 2020లో నీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. నీ ఘనతను గురించిన విషయం వింటున్న మరొక వ్యక్తిలో విశ్వాసం కూడా పెంచుతాడు దేవుడు. నీ ద్వారా దేవుడు నిన్ను ఈ 2020లో ఎందుకు ఘనపరచాలనుకుంటున్నాడంటే, నీ ద్వారా ఇతరుల్లో ఉన్న విశ్వాసాన్ని పెంచడానికి. ఈ మాట కూడా రాసుకోవాలి మనం, నా ద్వారా ఇతరుల్లో ఉన్న విశ్వాసం ఏమవ్వాలి? పెరగాలి. అది పెరగాలంటే దేవుడు నిన్ను ఘనపరచాలి. హల్లెలూయా. ఇంకొకటి, మూడవది ఏంటనంటే, దేవాది దేవుడు ఎలా ఘనపరచిపోతున్నాడంటే, అసలు నువ్వు ఎవరికి మొరపెడుతున్నావో, నిన్ను నువ్వు మొరపెట్టిన దేవుడు ఎంత గొప్పవాడో అనేది మూడవది ఆయన ఆన్సర్గా నిరూపించబోతున్నాడు. ఆయన నువ్వు సేవించిన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సర్వశక్తుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఎంత పవర్ఫుల్ అనేది దేవుడు నీ జీవితంలో ఈ 2020లో చూపించునుగాక. అది 2వ అధ్యాయం అంతా. 3వ అధ్యాయం అంతా ఏంటి తెలుసా అండి? మొత్తం వర్షిప్ పాట అన్నమాట. 1వ అధ్యాయమేమో చెప్పండి, ప్రశ్నలు అది వెళ్ళిపోయింది, 2019 వెళ్ళిపోయింది. 2020 ఏంటి అనంటే, ఈ సెకండ్ చాప్టర్ ఏంటంటే నీ ఆన్సర్స్ అన్నమాట. ఆన్సర్స్ 3 రకాలుగా, 1 నీ నిందలు దేవుడు ఆన్సర్ చేయబోతున్నాడు, 2 నిన్ను ఘనపరిచి ఇతరుల్లో విశ్వాసాన్ని పెంచబోతున్నాడు, 3 నువ్వు ఎవరికి మొరపెట్టామో ఆ ప్రభు ఎవరనేది నీ జీవితం ద్వారా దేవుడు చూపించాలని ఆశపడుతున్నాడు. అయితే సేవకుడిగా ఒక మాట చెప్పి నేను ముగించాలి. ఆ మాట ఏంటనంటే, ప్రభు ఇచ్చిన మాట సమూయేలు గ్రంథంలో, మీరు నన్ను ఘనపరిచిన ఎడల నేను మిమ్మల్ని ఘనపరుస్తాను, మీరు నన్ను తృణీకరించిన ఎడల తృణీకరిస్తాను. మీరు ఇప్పుడే గుర్తుపెట్టుకోవాలి, 1 జాన్ 1 రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు అన్నాడు కదా, ఎప్పుడైతే ఘనపరుస్తానన్నాడో ఆ ఘనత రాకుండా పనిచేసే స్పిరిట్ ఏంటో తెలుసా? స్పిరిట్ ఆఫ్ డిస్హానర్. ఘనత పొందుకునే సంవత్సరంలో ఘనత రాకుండా చేయాలని అంటే నీ లోపల పనిచేసే ఆత్మ ఏంటో తెలుసు? ఈ సంవత్సరం అంతా నీ పొరుగు వారిని గౌరవించకపోవటం. నీవు దీర్ఘాయుష్యమంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని ఘనపరచము, రెస్పెక్ట్. ఈ సంవత్సరం నీలో స్పిరిట్ పనిచేస్తుంది. ఆ స్పిరిట్ ఏంటంటే తల్లిదండ్రులకు విరోధంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకనంటే ఏం రాకూడదు, నీ ఘనత రాకూడదు. దేవుడు చాలా క్లియర్గా తన వాక్యంలో చెప్పాడు, ఆనర్ యువర్ ఎల్డర్స్, ఆనర్ యువర్ పేరెంట్స్. నీకు పైగా ఉన్న అధికారులను నువ్వేం చేయాలంట? బైబిల్లో చాలా క్లియర్గా రాశాడు, నీ పైన అధికారులను నీవు గౌరవించాలి. షో దెమ్ రెస్పెక్ట్.
నిన్ను పరిపాలించే ప్రతి ఒక్కరిని నువ్వు గౌరవించాలన్నాడు. నా మాటలు కాదు, దేవుని మాటలు చెప్తున్నాను. నిన్ని ఘనతలు దేవుడు అనుగ్రహిస్తానంటూ ఉండగా నువ్వు ఒక్కటి మాత్రం ప్రార్థన చేసుకోవాలి. ఒకటో రోజు, ప్రభువా నేను ఎక్కడ నీకు డిస్రెస్పెక్ట్ చూపించకూడదు నాయన. ఆ డిస్రెస్పెక్ట్ అనేది ఎలా వస్తుందంటే కేవలము నన్ను తల్లిదండ్రులు గౌరవించకపోయినా దేవునికి డిస్రెస్పెక్ట్ చేసినట్టే. అందుకని బైబిల్లో అనేక రకములుగా దేవుణ్ణి మనం ఘనపరచొచ్చు అని అంటాడు దేవుని వాక్యంలో. దేవునికి స్తోత్రం కలుగురుగాక. ఏమండి, ఇప్పుడు ఒక చిన్న విషయం, నాకంటే ఈ వ్యక్తి గొప్పవాడండి, ఆ వ్యక్తి గొప్పవాడైనప్పుడు నేను ఆ వ్యక్తిని గౌరవించాననుకోండి, ఏం జరుగుతుంది తెలుసా? ఆ వ్యక్తిలో నుంచి వచ్చే ఆశీర్వాదం అనుభవించగలుగుతాను. హల్లెలూయా. నేను ఆ వ్యక్తిని ఏ రోజైతే గౌరవించనో నా మార్గములన్నీ క్లోజ్ అయిపోతాయి. దేవుడు ఆయనకు ఆ ఎబిలిటీ ఇచ్చాడు. నాకంటే శక్తి కలిగిన వాడిగా ఉంచి ఉండగా, నాకంటే ఆశీర్వదించబడిన వాడిగా, నాకంటే పైన అధికారిగా ఉంచిన ఆ వారిని ఎందుకు గౌరవించాలంటే వారి ద్వారా నీకు వచ్చే కొన్ని ధన్యతలు ఉన్నాయి, వారి ద్వారా నీకు కలిగే మేలులు ఉన్నాయి. ఒక బాస్ని సంతోషపెట్టే ఆ కింద ఉన్న వ్యక్తికి ఎంత వాల్యూ ఆ బాస్ ఇస్తాడు చెప్పండి. ఆ బాస్ కనికరం కలిగి తన దగ్గర ఉన్నవన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, బికాస్ హీఈస్ రెస్పెక్టింగ్. కానీ ఒక డిస్రెస్పెక్ట్ చేసేవాడు ఉంటే కనుక అవసరమైతే అసలు ఆ ఉద్యోగం ఆయన పీకింగ్ చేయడానికి చూస్తాడు. ఇంకెక్కడా కూడా పని చేయడానికి కూడా లేకుండా చేయగలిగినంత అథారిటీ ఆ వ్యక్తిలో ఉంటుంది. అంటే నువ్వు ఎప్పుడైతే డిస్రెస్పెక్ట్ చూపిస్తావో నీ ఘనత యొక్క మార్గము కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. అలా చేసిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? సొంత సిబ్లింగ్స్ మధ్యలో ఉన్నారు. తెలుసా మీకు, మోషేను గురించి తన సిబ్లింగ్స్ మిర్యాము అహరోను ఏదో మాట్లాడారు. దేవుడు అంటాడు నేను చూసా, అందంగా పుట్టించాను మోషేని, లక్షల మంది ప్రజలు నడిపించడానికి ప్రత్యేకమైన ఒక వ్యక్తిగా నేను మోషేను ఇస్తే నాకు ప్రియమైన వాణ్ణి గురించి మీరు మాట్లాడుతున్నారా? అది నాకు డిస్రెస్పెక్ట్ చూపిస్తుంది అన్నాడు దేవుడు. అందుకే ప్రభు అన్నాడు నన్ను ఘనపరచు. నేను ప్రత్యేక యవనస్తులందరికీ చెప్తున్నాను, దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. నీ మూలముగా నీ ఇంట్లో ఉన్న నిందలు దేవుడు తొలగిస్తాడు. నీ మూలముగా నీ ఇంట్లోకి రావాల్సిన ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ నీ లోపల అపవాది చేసే దాడి ఏంటి చెప్పు? నీ తల్లిదండ్రులకి డిస్రెస్పెక్ట్ చూపించే ఆలోచనలు నీ లోపల కలిగిస్తాడు. ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్, దేవుని ఆత్మ మాట్లాడిన మాటలు హృదయంలో పెట్టుకొని జాగ్రత్త పడితే యు విల్ గోయింగ్ టు హయ్యర్ లెవెల్స్. ఎవరు ఊహించని స్థితుల్లోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశాడు, బయలుదేరారు కొంతమంది, ఇంకా చాలా మంది వెళ్ళబోతున్నారు. నీకు నీవుగా జాగ్రత్త పడాలి. నేను ఒక మాట చెప్తున్నాను, ఏంటి తల్లిదండ్రులకి నీకు డిఫరెన్స్ ఏంటనంటే, తల్లిదండ్రులకి దేవుడు తన కృప అనేది నీకు ఇచ్చాడు, నీ దగ్గర ఉంది ఏంటంటే కొద్దిపాటు చదువు ఏదో ఉందంతే. వాళ్ళు చేసేది దేవుని కృపతో, ఆ గ్రేస్ అనేది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ప్రత్యేకమైన రీతిలో. హల్లెలూయా చెప్పండి. ఆ గ్రేస్లో నీ యొక్క ఆలోచనలు పెడతానంటే పని చేయదు అది. యు బెటర్ బీ సైలెంట్. వెరీ గుడ్, బాగా చదువుకుంటే యు బెటర్ బీ సైలెంట్. వాళ్ళు చెప్పేది అనాలి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చూసి చెప్తారు మనకి, ఇప్పుడు చూసి కాదు. మా నాన్నగారు ఎంత ఎత్తుగట్టాడు ఇల్లు, ఎవరికి అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది నాకు. అప్పుడులో కారు తగులుతూ ఉండేది, మాటిమాటి పగల కొడతాం, ఎక్కేది కాదు కారు, కింద మాటిమాటి దిగలేదు. మా నాన్నగారు ఏంటి ఎంత ఎత్తుగట్టాడు ఏంటి అనుకున్నా నేను. ఈ నోవాహులాగే ఉన్న ప్రళయం వస్తుందా ఏంటి? అరారాత్ కొండ మీద ఓడ పెట్టినట్టు ఇంత హైట్ కట్టాడు ఏంటి అనుకున్నా. గోళ్ళేమో జైలు గోళ్ళలా కట్టాడు చుట్టుపక్కల, పోలేండి మంచిదే. కానీ ఏంటో అనుకున్నా, కానీ ఈ సిమెంట్ రోడ్డు వేసేస్తా కారు స్ట్రైట్గా వెళ్ళిపోతుంది లోపలికి. ఎంత చూపో చూడండి, ఎన్నో సంవత్సరాల క్రితం 2004 కట్నీళ్ళది రోడ్డు మొన్న వేసారు 2017 అనుకుంటా. ఎంత చూపో చూడండి. నేను ఆ గ్రేస్ అనేది వాళ్ళపైన
ఉంటుంది. వాళ్ళకి పెద్ద చదువుకు రాకపోవచ్చు, మనలాగా అప్డేట్ కాకపోవచ్చు, క్యూఆర్ కోడ్లు ఏంటో వాళ్ళకి తెలియకపోవచ్చు, వాట్సాప్ ఏంటో తెలియకపోవచ్చు, బట్ దే హ్యావ్ గ్రేస్. మా తల్లిదండ్రులకు చదువు లేదండి, వెల్ అండ్ గుడ్, గ్రేస్ ఉంది. ఆ గ్రేస్తో నీ మీద అలా చేయబెడితే చాలు, యువర్ లైఫ్ విల్ బి ఫ్రూట్ఫుల్. నేను చేయబెడితే చాలు ఆశీర్వాదం. ప్రతి మనిషి జీవితంలో గుర్తుపెట్టుకోవాలండి, కొన్ని సమస్యల గుండా వెళ్ళిన తర్వాత, కొన్ని బాధల గుండా వెళ్ళిన తర్వాత దేవుడు వాళ్ళని అలా చేయిబెట్టి ఆశీర్వదిస్తాడంతే. వాళ్ళు ఎక్కడ నిలబడినా ఆశీర్వాదం, మాట్లాడితే ఆశీర్వాదం, చూస్తే ఆశీర్వాదం, చేస్తే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఎందుకు వచ్చిందంటే ఉత్తినే రాలా, దాని వెనకాల బోళ్ళంత చరిత్ర ఉంది, బోళ్ళంత ఎక్స్పీరియన్స్ ఉంది, బోళ్ళంత అనుభవాలు అయిపోయినాయి. ఈరోజు చూడండి, ఒక్క మాట తిడితే చాలు వెళ్ళిపోతాడు తాడేసుకొని. బాగా చదువు ఉంది కానీ మానసిక ధైర్యం లేదు, తట్టుకునే కెపాసిటీ లేదు. ఒక చిన్న మాట అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారండి, ఆత్మహత్య చేసుకొని. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, రెస్పెక్ట్ ఈ సంవత్సరం ఏం చేయాలి చెప్పండి. అందుకంటారు గివ్ రెస్పెక్ట్, మంది రివర్స్ టేక్ రెస్పెక్ట్. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రైజ్ లోడ్ చెప్పు, వారు చెప్పినా చెప్పకపోయినా నవ్వినా నవ్వకపోయినా నువ్వు అంటూ నవ్వేసాయి. నవ్వితే ఆరోగ్యం అంట, నవ్వే వాళ్ళు ఇంకా ఎక్కువ రోజులు బతుకుతారంట. ఈ మధ్య చెప్తున్నారు కలిసి అవుతే నవ్వుతున్నారు కొంతమంది, ఎందుకని ఇంకా బతుకునేవని ఆయుష వస్తుందండి. దేవుడికి స్తోత్రం కలిగా, దేవుడు మనల్ని ఇంత మంచిగా ఉంచినా సరే కొంతమంది నవ్వటం ఎంత కష్టమో, ఏదో పెద్ద ఇంట్రెస్ట్ కట్టి లోన్ అయిపోద్దేమో, అప్పైపోతారేమో అనుకుంటారేంటో. మరి దేవునికి స్తోత్రం కలిగి కాక, పౌలంటాడు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువులు ఆనందించుడి. హల్లెలూయా. దేవుడు మనందరినీ ఘనపరచునుగాక, రెట్టింపు ఘనత ఇచ్చునుగాక. నువ్వు చేయవలసిన పని ఏంటి? ఆయన్ని ఘనపరచు, దేవుని ఘనపరచు. ఫర్ ఎవ్రీథింగ్ రీజన్ ఆయనే. ఒక మనిషి మనకు ఉపకారం చేయాలన్నా దేవుడే. ఆయన పంపించాలిగా, ఆయన మాట్లాడితేనే చేస్తాడు. మన కుటుంబాల అన్నిటిని దేవుడు ఘనతతో నింపునుగాక. హల్లెలూయా. ఎప్పటివరకు నిన్ను చూసిన ప్రతి ఒక్కరు నిందగా కనపడ్డ వాళ్ళకి, నీ ఫ్యామిలీ నిందగా కనపడింది, ఒకవేళ ఈ సేవ కూడా కనపడి ఉండొచ్చు, ఈ సంఘం కూడా కనపడి ఉండొచ్చు, కానీ ఘనతనుందే సంఘంగా మారుస్తాడు, ఘనతనుందే కుటుంబంగా మారుస్తాడు. నీ ఉద్యోగంలో దేవుడు ఘనత ఇచ్చునుగాక, నీ కుటుంబంలో ఇచ్చునుగాక, నీ బిడ్డలకి ఇచ్చునుగాక, మన దేశమునకు దేవుడు ఘనత ఇచ్చునుగాక, మన ప్రాంతానికి దేవుడు ఘనతలు ఇచ్చునుగాక. నమ్మితే చేతులెత్తి స్తోత్రం చెబుదాం. నా మాటలు ముగిస్తున్నాను, ప్రభు ఈ కొద్ది మాటల ద్వారా మనం దీవించునుగాక. ఆర్ అడ్రస్: బ్రదర్ టిఫిని అబ్రహాం, ఫిలదెల్ఫియా మిరకల్ చర్చ్, సత్రంపాడు, ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇఫ్ యు హావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్, ప్లీజ్ కాల్ us. అవర్ నంబర్స్ 9948167788 and 9849807500. మీ ప్రార్థనా అవసరతల కొరకు మాకు ఫోన్ చేయండి. మా నెంబర్ 9948167788 మరియు 9849807500.